సీఎం, మంత్రులు, ఎమ్మెల్యేల బృందం మేడిగడ్డకు బయలుదేరింది. ప్రత్యేక బస్సుల్లో రోడ్డు మార్గాన బయలుదేరారు. మధ్యాహ్నం 3 గంటలకు అక్కడికి చేరుకోనున్నారు. ప్రాజెక్టుతో పాటు కుంగిన పిల్లర్స్ను సీఎం, మంత్రులు పరిశీలిస్తారు. అక్కడ ప్రభుత్వం పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తుంది. కాళేశ్వరం ప్రాజెక్టులో అంతర్భాగమైన మేడిగడ్డ ఎలా కుంగింది, విజిలెన్స్ నివేదిక ఏం చెబుతోంది అనే అంశాలపై ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తారు. అనంతరం సీఎం రేవంత్, ఉత్తమ్ మీడియా సమావేశం నిర్వహిస్తారు. ఆ తర్వాత తిరిగి హైదరాబాద్కు ప్రయాణమవుతారు. మేడిగడ్డ ప్రాజెక్టు పర్యటనకు బీజేపీ, బీఆర్ఎస్ దూరం కాగా సిపిఐ, ఎంఐఎం సభ్యులు వెళ్తున్నారు. సీఎం, మంత్రుల రాకతో మేడిగడ్డకు పరిసర ప్రాంతాల్లో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు పోలీసులు. బ్యారేజీ పరిసర ప్రాంతాల్లో రాకపోకలపై ఆంక్షలు విధించారు. సీఎం, మంత్రులు, ఎమ్మెల్యేల బృందం మేడిగడ్డకు బయలుదేరింది. ప్రత్యేక బస్సుల్లో రోడ్డు మార్గాన బయలుదేరారు. మధ్యాహ్నం 3 గంటలకు అక్కడికి చేరుకోనున్నారు. ప్రాజెక్టుతో పాటు కుంగిన పిల్లర్స్ను సీఎం, మంత్రులు పరిశీలిస్తారు. అక్కడ ప్రభుత్వం పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తుంది. కాళేశ్వరం ప్రాజెక్టులో అంతర్భాగమైన మేడిగడ్డ ఎలా కుంగింది, విజిలెన్స్ నివేదిక ఏం చెబుతోంది అనే అంశాలపై ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తారు. అనంతరం సీఎం రేవంత్, ఉత్తమ్ మీడియా సమావేశం నిర్వహిస్తారు. ఆ తర్వాత తిరిగి హైదరాబాద్కు ప్రయాణమవుతారు. మేడిగడ్డ ప్రాజెక్టు పర్యటనకు బీజేపీ, బీఆర్ఎస్ దూరం కాగా సిపిఐ, ఎంఐఎం సభ్యులు వెళ్తున్నారు. సీఎం, మంత్రుల రాకతో మేడిగడ్డకు పరిసర ప్రాంతాల్లో భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు పోలీసులు. బ్యారేజీ పరిసర ప్రాంతాల్లో రాకపోకలపై ఆంక్షలు విధించారు. సీఎం, మంత్రులు, ఎమ్మెల్యేల బృందం మేడిగడ్డకు బయలుదేరింది. ప్రత్యేక బస్సుల్లో రోడ్డు మార్గాన బయలుదేరారు. ఇక మధ్యాహ్నం 3 గంటలకు అక్కడికి చేరుకోనున్నారు. ప్రాజెక్టుతో పాటు కుంగిన పిల్లర్స్ను సీఎం, మంత్రులు పరిశీలిస్తారు. అక్కడ ప్రభుత్వం పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కూడా ఇస్తుంది. కాళేశ్వరం ప్రాజెక్టులో అంతర్భాగమైనటువంటి మేడిగడ్డ ఎలా కుంగింది, విజిలెన్స్ నివేదిక ఏం చెబుతోంది అనే అంశాలపై ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ను ఇవ్వబోతున్నారు. ఇక అనంతరం సీఎం రేవంత్, ఉత్తమ్ మీడియాతో సమావేశాన్ని నిర్వహిస్తారు. ఆ తర్వాత తిరిగి హైదరాబాద్కు ప్రయాణమవుతారు. ఇక మేడిగడ్డ ప్రాజెక్టు పర్యటనకు బీజేపీ, బీఆర్ఎస్ దూరం కాగా సిపిఐ, ఎంఐఎం సభ్యులు వెళ్తున్నారు. సీఎం, మంత్రుల రాకతో మేడిగడ్డకు పరిసర ప్రాంతాల్లో భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు పోలీసులు. బ్యారేజీ పరిసర ప్రాంతాల్లో రాకపోకలపై ఆంక్షలు విధించారు. తెలంగాణలో ప్రస్తుతం హై వోల్టేజ్ రాజకీయం నడుస్తోంది. ప్రాజెక్టులపై అధికార విపక్షాలు జలయుద్ధం చేస్తున్నాయి. నిన్నంతా కూడా అసెంబ్లీలో కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య డైలాగ్ వార్ కొనసాగింది. ఇవాళ రెండు పార్టీలు పోటాపోటీ కార్యక్రమాలను నిర్వహిస్తున్నాయి.
మేడిగడ్డ లోపాలపై అధికార పక్షం ఫోకస్ పెడితే అటు కేఆర్ఎంబీకి ప్రాజెక్టులు అప్పగిస్తున్నారని ఆరోపిస్తున్న బీఆర్ఎస్ నల్గొండలో సభకు ప్లాన్ చేసింది. మొత్తానికి రెండు పార్టీలు నీళ్లపై నిప్పులు రాజేస్తున్నాయి. సీఎం మంత్రులు ఎమ్మెల్యేల బృందం ప్రస్తుతం మేడిగడ్డకు బయలుదేరింది. ప్రస్తుతం ఆ దృశ్యాలు మనం చూస్తున్నాం. అలాగే ప్రత్యేక బస్సుల్లో రోడ్డు మార్గాన వెళ్తున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు అక్కడికి చేరుకోనున్నారు. ఇక ప్రాజెక్టుతో పాటు కుంగిన పిల్లర్స్ను సీఎం మంత్రులు పరిశీలిస్తారు. అక్కడ ప్రభుత్వం పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తుంది. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా అంతర్భాగమైనటువంటి మేడిగడ్డ ఎలా కుంగింది, విజిలెన్స్ నివేదిక ఏం చెబుతోంది అనే అంశాలపై ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తారు. అనంతరం సీఎం రేవంత్ ఉత్తమ్ మీడియా సమావేశాన్ని నిర్వహిస్తారు. ఆ తర్వాత తిరిగి హైదరాబాద్కు ప్రయాణమవుతారు. మేడిగడ్డ ప్రాజెక్టు పర్యటనకు బీజేపీ బీఆర్ఎస్ దూరం కాగా సిపిఐ ఎంఐఎం సభ్యులు వెళ్తున్నారు. ఇక సీఎం మంత్రుల రాకతో మేడిగడ్డకు పరిసర ప్రాంతాల్లో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు పోలీసులు. ఇక బ్యారేజీ పరిసర ప్రాంతాల్లో రాకపోకలపై ఆంక్షల్ని విధించారు. మొత్తానికి తెలంగాణలో హై వోల్టేజ్ రాజకీయం నడుస్తోంది. ప్రాజెక్టులపై అధికార విపక్షాలు జలయుద్ధాన్ని చేస్తున్నాయి. నిన్నంతా కూడా అసెంబ్లీలో కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య డైలాగ్ వార్ కొనసాగింది. ఇవాళ రెండు పార్టీలు కూడా పోటాపోటీ కార్యక్రమాలను నిర్వహిస్తూ ఉన్నాయి. మేడిగడ్డ లోపాలపై అధికార పక్షం ఫోకస్ పెడితే అటు కేఆర్ఎంబీకి ప్రాజెక్టులు అప్పగిస్తున్నారని ఆరోపిస్తున్న బీఆర్ఎస్ నల్గొండలో సభకు ప్లాన్ చేసింది. మొత్తానికి రెండు పార్టీలు కూడా నీళ్లపై నిప్పులు రాజేస్తున్నాయని చెప్పొచ్చు. నిన్న అసెంబ్లీలో ఉత్తమ్ కుమార్ రెడ్డి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ను సమర్పించారు. రాష్ట్రంలో కేఆర్ఎంబీకి ప్రాజెక్టులు అప్పగించేస్తున్నారంటూ కూడా బీఆర్ఎస్ చెప్తున్న తరుణంలో కేఆర్ఎంబీకి ప్రాజెక్టులు అప్పగించకూడదంటూ ఒక తీర్మానాన్ని నిన్న అసెంబ్లీలో చేశారు. అలాగే అసెంబ్లీలో ప్రాజెక్టుల నిర్వహణ తీరుకు సంబంధించి, ముఖ్యంగా మేడిగడ్డ ప్రాజెక్టుకు సంబంధించి, దీనికి సంబంధించి ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ను నిన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి సభలో చేసి చూపించారు. ఇక ప్రత్యేక రాష్ట్రం ఏర్పడ్డాక కృష్ణా బేసిన్ ప్రాజెక్టులపై గత ప్రభుత్వం శ్రద్ధ చూపించలేదంటూ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ సందర్భంలో ఉత్తమ్ కుమార్ రెడ్డి నిన్న వ్యాఖ్యలు చేశారు. అలాగే నీటి వాటాలకు సంబంధించి రాష్ట్ర ప్రయోజనాల్ని కాపాడటంలో కూడా ఆనాటి బీఆర్ఎస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందంటూ ఆరోపణలు చేశారు. ఇక ప్రాజెక్టుల విషయంలో గత ప్రభుత్వం తీరుతో తెలంగాణ రాష్ట్రానికి తీవ్రంగా నష్టం జరిగింది. ముఖ్యంగా నీటి వాటాల విషయంలో ఉమ్మడి రాష్ట్రంలో కంటే కూడా ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత చాలా ఎక్కువగా నష్టం జరిగిందంటూ తన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ సందర్భంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి నిన్నంతా కూడా వ్యాఖ్యానించారు. ఏది ఏమైనా ఈరోజు సీఎం మంత్రులు మేడిగడ్డకు బయలుదేరింది. ప్రత్యేక బస్సుల్లో రోడ్డు మార్గాన ప్రస్తుతం వెళ్తూ ఉన్నారు. మధ్యాహ్నం 3 గంటలకు అక్కడికి చేరుకోనున్నారు. ప్రాజెక్టుతో పాటు కుంగిన పిల్లర్స్ను సీఎం మంత్రులు పరిశీలిస్తారు. అక్కడ ప్రభుత్వం పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తుంది.